Hi friends, andarki namaskaram. Welcome to Telugammai channel. Ee video lo railway samasthaku sambandhinchina konni interesting and crazy facts mee mundu unchabothunnanu. So ee video ni meeru last varaku chudandi. Meeku teliyani enno kotta vishayalu telusukuntaru. భారతదేశంలో అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్ వెంకట నరసింహరాజువారి పేట మరియు అతి చిన్న పేరున్న రైల్వే స్టేషన్స్ ఒరిస్సాలోని ఐబి మరియు గుజరాత్లోని ఓడి స్టేషన్లు. భారతదేశంలో అత్యంత నిదానంగా వెళ్లే ట్రైన్ మెట్టుపాలెం నుండి ఊటీకి వెళ్లే నీలగిరి ప్యాసింజర్. ఈ నీలగిరి ప్యాసింజర్ గంటకి 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. న్యూయార్క్లో సిటీ హాల్ క్రింద సుందరంగా తీర్చిదిద్దిన భూగర్భ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ యొక్క విశిష్టత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 6వ నంబర్ రైలు ఎక్కితే కానీ ఈ అద్భుతమైన రైల్వే స్టేషన్ని చూడలేము. మాస్కో శివారు వీధుల్లో ఉండే కుక్కలకు రైలు ప్రయాణం బాగా అలవాటు. ఈ కుక్కలు ఉదయాన్నే రైలులో నగరానికి చేరుకుంటాయి. అక్కడ చెత్త కుప్పల్లో దొరికే ఆహారాన్ని తింటాయి. అంతేకాకుండా సాయంత్రానికి తిరిగి రైలు ఎక్కి తమ ప్రాంతాలను చేరుకుంటాయి. వివేక్ ఎక్స్ప్రెస్ అత్యంత దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలు దిబ్రూగఢ్ టు కన్యాకుమారి మధ్య అక్షరాల 4273 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. జపాన్ దేశంలో ఏ వ్యక్తి అయినా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబంపై కేసు నమోదు చేస్తారు. అంతేకాకుండా రైల్వే పట్టాలు శుభ్రం చేసినందుకు అయిన ఖర్చు కూడా ఆ కుటుంబ సభ్యులే కట్టాలనే తీర్పు అమలులో ఉంది. భారతదేశంలో సముద్రంపై తొలి రైల్వే వంతెన పంబన్ బ్రిడ్జ్. ఇది తమిళనాడు పంబం ద్వీపంలోని రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానం చేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ అండ్ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మాణం అవుతుంది. ఇది కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తు మరియు ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ పొడవుగా మరియు నదీ జలాలకు 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. భారతదేశంలో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ ప్రక్రియ 1986వ సంవత్సరం ఢిల్లీలో ప్రారంభం అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉంది. ఈ ప్లాట్ఫామ్ యొక్క పొడవు అక్షరాల 1336 మీటర్లు. భారతదేశంలో ప్రజా ప్రయోజనార్థం కోసం తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన భూగర్భ రైల్వే మార్గం కోల్కతా మెట్రో. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఫెయిరీ క్వీన్ ఆవిరి ఇంజిన్ నేటికి సేవలు అందిస్తుందంటే అతిశయోక్తి కాదు. 1885లో తయారు అయిన ఈ ఇంజిన్ 2 బోగీలు కలిగి ఉండి ఢిల్లీ టు అల్వర్ మధ్య నడుస్తుంది. ఈ ఫెయిరీ క్వీన్ ఆవిరి ఇంజిన్ గిన్నీస్ రికార్డుతో పాటు అంతర్జాతీయ టూరిస్ట్ బ్యూరో అందించే హెరిటేజ్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. దేశంలో రోజు మొత్తం 21,000 రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి ప్రయాణించే మొత్తం దూరం భూమికి చంద్రునికి మధ్య దూరానికి 3.5 రెట్లతో సమానం. దేశంలో గూడ్స్ ద్వారా నిత్యం 1.3 కోట్ల టన్నుల సరుకు రవాణా అవుతుంది. స్వీడన్లోని ఉత్తరాది పర్వతాల నుండి దిగువనున్న నార్వే సముద్ర తీరానికి ఇనుప కణజాన్ని తీసుకెళ్లే గూడ్స్ రైలు థర్మోడైనమిక్స్ ద్వారా అవసరానికంటే ఎక్కువ విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే 5 రెట్లు ఎక్కువ పర్సెంట్ ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా ప్రయాణానికి సరిపడే విద్యుత్ని వాడుకొని మిగిలిన కొంత శాతం విద్యుత్ని సమీప పట్టణాలకు అందజేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.